యక్షుడు మేఘుని వద్ద చేతులు జోడించి నిలబడి తనకు కావలసిన సహాయమేమిటో చెప్పాడు. తన దీనావస్థను చూచాయిగా వివరించాడు. తన భార్య ఉండే చోటైనటువంటి అలకాపురి గురించి ఊరిస్తూ కొంత చెప్పాడు. త్వరగా బయలుదేరమని మేఘుణ్ణి తొందర పెడుతున్నాడు. అటు పిమ్మట ఏమన్నాడో చూద్దాం, రండి. మందం మందం నుదతి పవనశ్చానుకూలోయధాత్వాం వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగంధః గర్భాదాన క్షణపరిచయా నూనమాబద్ధమాలాః సేవిష్యంతే నయన సుభగం ఖే భవంతం బలాకాః. మందం మందం మెల్లమెల్లగా నుదతి వీచుతున్నది, పవనహాచ గాలి కూడా, అనుకూలః అనుకూలమైనటువంటి, యథా ఏ విధంగా, త్వాం నిన్ను, వామః చ అయం నీకు ఎడమవైపున, నదతి కూయుచున్నది, మధురం తీయగా, చాతకః చాతకపక్షి, తే నీకు, సగంధః గర్వించినది, గర్భాదానక్షణ పరిచయాత్ గర్భమును దాల్చే సమయము ఆసన్నమైనది అనే సంతోషము వలన, గర్భ ఆధాన క్షణ పరిచయాత్. నూనం తప్పకుండా, ఆబద్ధమాలాహ పంక్తులు దీరినటువంటి, సేవిష్యంతే సేవించును, నయన సుభగం కన్నులకు అందమును గూర్చేటువంటి, నేత్ర పర్వమైనటువంటి, ఖే ఆకాశమునందు ఎగురుచున్న, భవంతం నిన్ను, బలాకాహ బలాక పక్షులు చిన్ని తెల్లని కొంగలు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. ఓ మేఘుడా, నీ ప్రయాణానికి ఇదే తగిన సమయం. అదిగో చూడు, చల్లని గాలి తెమ్మెరలు మెల్లమెల్లగా ఎంత హాయిగా వీచుతున్నాయో. అవి నీకు తోడుగా వస్తాయి. నీకు ఇటుపక్కన చాతక పక్షి మధురంగా కూస్తోంది. ఆ పక్షికి ఎంత అహమయ్యా. నేల మీద పడిన నీటి చుక్కను తాకనైనా తాకదు కదా. నేరుగా మేఘంలోంచి కురిసే ధారలు అలా ఎగురుతూ ఆస్వాదిస్తూ తాగుతుంది. అటువంటి చాతక పక్షి నీ రాకను చూసి మృదు మధురంగా కూసి నీకు హాయిని కలిగిస్తోంది. ఇంక నీ రెండో పక్కన చూడు, ఆ తెల్ల తెల్లని చిన్ని చిన్ని బలాక పక్షులు ఎంత చక్కగా బారులు తీరి ఆనందంగా విహరిస్తున్నాయో. మేఘదర్శనమైన పిదప ఆ బలాక పక్షులు గర్భం దాలుస్తాయి. అందుచేతనే అవి నిన్ను చూసి ఆనందంతో పంక్తులు దీరి నీ తోడుగా వస్తున్నాయి. సకల జీవరాశికి ఆనందాన్ని కలిగించే నీ జన్మ ధన్యమయ్యా మేఘుడా. అనుకూల పవనములు వీచటము, చాతక పక్షి కూయడము, బలాక పక్షుల దర్శనము, ఇవన్నీ శుభసూచకాలు అని పెద్దలు చెప్తారు. అందుకే వాటన్నిటినీ ప్రస్తావించాడు యక్షుడు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు తిరుమల కాలిబాట మధ్యలో ఉన్నారనుకోండి. ఆరు బయట పచ్చటి కొండల మధ్యలో ఉన్నారు. ఎదురుగా పెద్ద పెద్ద పర్వత శిఖరాలు, ఏ క్షణాన్నైనా వానొచ్చే సూచనలు, ఎన్నో సుగంధాలను మోసుకొస్తూ తెరలు తెరలుగా వీచే గాలితెమ్మెరలు, గచ్చకాయ రంగులో భారంగా కదులుతున్న నల్లని మేఘాలు, వాటిపైన అమ్మవారి కంఠసీమను అలంకరించిన ముత్యాల దండల వలె అర్ధచంద్రాకారంలో అలా అలా ఎగురుతోన్న తెల్లని కొంగలు, ఎక్కడి నుంచో వినిపిస్తోన్న చాతక పక్షుల అంటే వానకోయిల కలస్వనములు మధురంగా లేదు. తర్వాత ఏమన్నాడో చూద్దాం. కర్తుం యచ్చ ప్రభవతి మహీ ముచ్చిలీంధ్రామవంజాం తచ్చ్రుత్వా తే శ్రవణ సుభగం గర్జితం మానసోత్కాహ
ఆ కైలాసాద్భిసకిసలయచ్ఛేదపాథేయవంత సంపత్స్యంతే నభసి భవతో రాజహంసా సహాయా. కర్తుం చేయుటకు యత్ ఏనీ గర్జన చ మరియు ప్రభవతి సమర్థమోగుచున్నదో మహీం భూమిపైన ఉచ్చిలీంధ్రాం మొలకెత్తినటువంటి పుట్టగొడుగులు కలది అవంజాం పాడైపోనిది తత్ ఆ యొక్క శ్రుత్వా విని శ్రవణశుభగం చెవులకు ఇంపైనటువంటి గర్జితం గర్జనను మానస ఉత్కాహ మానస సరోవరము చేరుకొనవలెను అని ఆతురత పడుతున్నటువంటి ఆ కైలాసాత్ కైలాసము వరకు బిస కిసలయచ్ఛేద పాథేయవంత లేత తామరతూడులే తమకు జీవితముగా దారిభత్యముగా కలవియు సంపత్స్యంతే కాగలవు నభసి ఆకాశమునందు భవత నీకు సహాయా సహాయపడునవి. ఓ మేఘుడా, నీ గర్జన అమోఘమైనది, అది ఎంతో ప్రభావవంతమైనది. నీ రాకని సూచించే నీ గర్జన విని ఈ పుడమి పులకరిస్తుంది. నిన్ను చూడగానే అమితమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె ఒడలు పులకరించుటకు సూచనగా అసంఖ్యాకమైన పుట్టగొడుగులను సృజిస్తుంది. పుట్టగొడుగులు పుష్కలత్వమునకు సమృద్ధికి సూచనలు. ఎక్కడ పుట్టగొడుగులు మొలుస్తాయో ఆ నేల సుభిక్షంగా పచ్చగా ఉంటుంది అని ప్రతీతి. పంటలు పండుతాయి, వృక్షములు పెరిగి తీయని పండ్లనిస్తాయి, అసంఖ్యాకమైన సుమబాలలు విరిసి నేత్రానందాన్ని కలిగిస్తాయి. లతలు, తీగలు, తోపులు, వనములు అన్నీ నీ రాకతో తిరిగి జీవం పోసుకుంటాయి. ఇంత గొప్పది నీ మహత్యం. శుభకరమైన దివ్య మృదంగధ్వనిని బోలినటువంటి నీ గర్జన రాజహంసలకు మంగళవాద్యం వంటిది. రాజహంసలకు నెలవు మానస సరోవరం కదా. అయితే శీతాకాలమునందు మంచుకి భయపడి రాజహంసలు దక్షిణానికి వలస వెళతాయి. మంచు హంసలకి రోగకారకం. ఇప్పుడు నీ గర్జన విని ఇంక పర్వాలేదు, కొన్నాళ్ళు మనం మానస సరోవరానికి పోయి కొన్ని నెలలక్కడ హాయిగా గడపచ్చు అనే ఆలోచనతో మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతాయి. చక్కని తామరతూడులను నోటకరుచుకొని హాయిగా తింటూ అవి తమ ప్రయాణ సన్నాహాలు చేసుకుంటాయి. ఓ నేస్తమా, నువ్వు ఒంటరివాడివి కావు. నీవు అంత దూరం ఏకాకిగా వెళ్ళనవసరం లేదయ్యా. కైలాసం చేరేదాకా నీకు ఈ మనోహరమైన చక్కని రాజహంసలు తోడొస్తాయి. ముక్కు పాదములు లేత ఎరుపు రంగులోనూ తక్కిన శరీరమంతా పాలలాగా తెల్లగానూ ఉండే రాజహంసలు ఎంతో మనోహరంగా ఉంటాయి అన్నాడు యక్షుడు. మానస సరోవరం మొదట బ్రహ్మగారి మనసులో సృష్టించబడింది. అందుకే దాని పేరు మానస సరోవరం అయింది. ఇది రాజహంసలకి నిలయం. శివుడు, ఇంద్రుడు మొదలైన వారు ఒకప్పుడు ఈ సరోవరంలో హంసల రూపంలో తిరుగాడారు. ఈ సరోవరం నాలుగు ముఖ్యమైన నదులకు జన్మనిచ్చింది. అవి బ్రహ్మపుత్ర, ఘఘర, సింధు, సట్లెజ్. ఐదు పవిత్రమైన సరస్సులున్నాయి అని చెబుతారు భాగవత పురాణంలో. అవి మానసము, బిందు, నారాయణ, పంప, పుష్కర సరస్సులు. సూర్యవంశ ఇక్ష్వాకు వంశరాజైనటువంటి మాంధాత ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ మానస సరోవరంలో స్నానం చేసి ఇక్కడి పవిత్ర జలాలను తాగినట్లయితే పాపాలు పోతాయి, మరణానంతరం శివసాయుజ్యం లభిస్తుంది అని హిందువుల నమ్మకం. హంస అనేది ఉత్కృష్టమైన విజ్ఞానానికి, స్వచ్ఛమైన ఆత్మకి ప్రతీక. మోక్షపదమును చేరే జీవుని ప్రాణాన్ని హంసతో పోలుస్తారు. నీ ప్రయాణానికన్నీ శుభశకునాలేనయ్యా అన్నాడు. నువ్వు ఒంటరిగా ప్రయాణించనక్కర్లేదయ్యా, మేలైన రాజహంసలు నీకు కైలాసం దాకా తోడొస్తాయ్యా అన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. అపృచ్ఛస్వ ప్రియసఖమము తుంగమాలింగ శైలం వంద్యై పుంసాం
రఘుపతి పదైరంకితం మేఖలాసు కాలే కాలే భవతి భవతా యస్య సంయోగమేత్య స్నేహవ్యక్తిశ్చిరవిరహజం ముంచతో బాష్పముష్ణం. అపృచ్ఛస్వ సెలవు ఇమ్మను వేడుకునుము. ప్రియసఖ మిత్రుడు తుంగం ఎత్తైన ఆలింగ్య కౌగులించుకుని శైలం ఈ పర్వతమును వంద్యై నమస్కరించదగిన పుంసాం ప్రజలకు రఘుపతి పదై శ్రీరాముని పాదముల యొక్క అంకితం ముద్రింపబడిన మేఖలాసు కొండచిరియలయందు కాలే కాలే భవతి సమయ సమయములందు ప్రకటితమయ్యునట్టి యస్య ఈ రామగిరి యొక్క సంయోగం సంబంధము లేదా కలయిక ఏత్య పొంది స్నేహవ్యక్తి ప్రేమ ప్రవృత్తి చిర విరహజం చిరకాల వియోగము వలన పుట్టిన ముంచత విడుచుచున్నది బాష్పం ఉష్ణం వేడియగు తన కన్నీటిని. ఓ మేఘుడా, ఈ రామగిరి పర్వతం ఎంతో ఉన్నతమైనది. ఈ పర్వత సానువుల్లో సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు సీతామాత లక్ష్మణస్వామి సంచరించటం వల్ల వారి పాదముద్రలతో ఈ ప్రాంతమంతా పావనమైనది. నీ అంతటి ఉత్తమునకు ఈ పవిత్రమైన పర్వతము ప్రియమిత్రుడు. మీరు సమయ సమయములందును అనుకూలమైన ఋతువులో కలుసుకుంటారు, మరలా వీడుకోలు చెప్పుకుంటారు. ఒక ప్రియమిత్రునికి వీడుకోలు చెబుతున్నప్పుడు అప్రయత్నంగా మన మనసు చెమ్మగిల్లుతుంది, కంట నీరు కారుతుంది. అలాగే నీకు వీడుకోలు చెబుతున్న ఈ పర్వతాన్ని చూడు, తన సంతాపాన్ని తెలియచేస్తున్నట్టుగా వేడివేడి పొగలు వదులుతున్నది, నిలువెల్లా చెమ్మగిల్లుతున్నది. మరొక్కమారు ఈ పర్వతాన్ని ఎత్తి గట్టిగా కౌగలించుకుని వీడుకోలు తీసుకో, మరలా వచ్చి కలుస్తాను అని చెప్పి కాస్త అనునయించు. నీవు ఒక గొప్ప ప్రయాణమునకు సన్నద్ధుడవు కావాలి. మరి పద, ఇదే సరైన సమయం అంటున్నాడు. చిత్రం చూడండి, మేఘుడు తన ప్రియమిత్రుణ్ణి కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నాడా? ఈ యక్షుని పని చేసి పెట్టవలసిన అవసరం అతనికి లేదు. అయినప్పటికీ మేఘుడు కరుణాపూర్ణ హృదయుడు కాబట్టి ఆలకిస్తున్నాడు. యక్షుడు తన అవసరాన్ని విన్నవించాడు, సహాయం కోరాడు. ఈ శ్లోకంలో చూడండి, మేఘుని తరపున ఆలోచించి మాట్లాడాడు. నాకు తెలుసునయ్యా, నువ్వు హాయిగా నీ మిత్రుడితో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతావు అనే బెంగతోటి నీ మిత్రుడు తనువంతా వేడివేడి పొగలు కక్కుతూ బాధపడుతున్నాడు. అయినా నీవు నాకు సహాయం చేయాలి, దానికోసం నువ్వు ఎంతో దూరం ప్రయాణించాలి. నీ మిత్రుణ్ణి మళ్ళీ తప్పకుండా కలుసుకుంది గాని, సరి అయిన ఋతువులో ప్రతి సంవత్సరం మీ మిత్రులిద్దరూ కలుసుకుంటారు కదా, మరిప్పటికీ అతనికి వీడుకోలు చెప్పవు నా కోసం అంటూ బుజ్జగించి మరీ అర్థిస్తున్నాడు. తరువాత శ్లోకం చూద్దాం. మార్గం తావచ్చృణు కథయతస్త్వత్ప్రయాణానురూపం సందేశం మే తదను జలదశ్రోష్యసి శ్రోత్రపేయం ఖిన్న ఖిన్న శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర క్షీణ క్షీణ పరిలఘుపయ స్తోత్ర సాంచోపభుజ్య. మార్గం దారి, తావత్ ఇక పైన, శృణు వినుము, కథయత నా నుండి నేను చెప్పగా, త్వత్ప్రయాణానురూపం నీ యాత్రకు అనుకూలమైన సందేశం సందేశమును మే నా యొక్క, తదను అనంతరం పిమ్మట జలద ఓ మేఘుడా, శ్రోష్యసి వినుము, శ్రోత్రపేయం చెవులకు ఎంతో ఇంపైనది, ఖిన్నహ ఖిన్నహ అలసినవాడవగుచు, శిఖరిషు పర్వతములయందు పదం పాదమును నియస్య మోపి, క్షీణహ క్షీణహ చిక్కినవానివి అగుచు, పరిలఘు మిక్కిలి తేలిక అయిన పయహ నీటిని, శ్రోత్రసాం ప్రవాహముల నుండి వచ్చిన చ కూడా
ఉపభుజ్య తాగి సేవించి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం. ఈ శ్లోకం నుంచి అంటే 13వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు మేఘుని యాత్రకు సంబంధించిన వివరాలు, అత్యద్భుతమైన మార్గ ప్రదేశ వర్ణనలు ఉంటాయి. ఈ శ్లోకమే నాందన్నమాట. ముందుగా తాత్పర్యం చూద్దాం. యక్షుడంటున్నాడు, ఓ మేఘుడా, ముందుగా నువ్వు వెళ్లేందుకు ఎంతో అనుకూలమైన మార్గాన్ని వివరిస్తాను. ఆ తర్వాత నువ్వు అందించవలసిన నా సందేశాన్ని వినిపిస్తాను. నువ్వు వెళ్లే దారి ఎంత బాగుంటుందో తెలుసా? అడుగడుగునా నీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. కన్నుల పండుగ అవుతుంది. అడవులు, నదులు, కొండలు, జలపాతములు, తోటలు, పండ్ల చెట్లు, పూల వనములు, సరస్సులు, ఎలకోయిలలు, నెమళ్ళు, లేళ్ళు, మహోన్నతమైన శిల్పకళా విన్యాసాలతో అలరారే దేవాలయములు, పవిత్రమైన తీర్థములు, ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలున్నాయి తెలుసా? అవన్నీ నీకు వివరంగా నీ చెవులకు ఇంపుగా చెప్తాను. ఈ మార్గం చాలా సుదీర్ఘమైనది. నీకు చాలా అలసట కలుగుతుంది. అయినా నువ్వు నా కోసం ఈ శ్రమ తీసుకోవాలి సోదరా. నువ్వు త్వరగా వేగంగా ప్రయాణిస్తావు కాబట్టి కాస్త పర్వాలేదనుకో. అయినా నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి ఎన్నో శిఖరాలున్నాయి మార్గమధ్యంలో. నువ్వు హాయిగా వర్షాలను కురిసి తేలికపడి తర్వాత మార్గంలో తారసపడే ఎన్నో పుణ్యనదుల జలాలను మళ్ళీ హాయిగా సేవించవచ్చు. అప్పుడు నీకు మళ్ళీ ఎనలేని శక్తి వస్తుంది. ఇంకా నా సందేశం విషయానికి వస్తే అది కూడా ఎంతో మధురంగా లలితంగా ఉంటుందయ్యా. వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది. ఆ తర్వాత చెప్తాను. ముందు శ్రమ తెలియకుండా నేను అత్యంత వివరంగా చెప్పే మార్గ వివరణ విను అన్నాడు యక్షుడు. తర్వాత శ్లోకం చూద్దాం. అద్రే శృంగం హరతి పవన కిం స్విదిత్యున్ముఖీభి దష్ట్రోత్సాహశ్చకితచకితం ముగ్ధసిద్ధాంగనాభిః స్థానాదస్మాత్ సరసనిచులాదుత్పతోదంముఖం కం దింగ్యాగానాం పథి పరిహరన్ స్థూలహస్తావలేపాన్. అద్రే శృంగం హరతి, పర్వతశిఖరమును ఎత్తుకొని పోవును. పవనః, వాయువు. కిం స్విత్, అవునా, నిజమేనా? ఇతి, ఈ విధంగా. ఉన్ముఖీభి, మొగము పైకెత్తిన వారై. ద్రష్ట, చూసి. ఉత్సాహచకితచకితం, వింతగా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ. ముగ్ధసిద్ధాంగనాభి, అనుమానంగా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి సిద్ధకాంతలు. స్థానాత్, స్థలము నుండి. అస్మాత్, ఈ యొక్క. సరసనిచులాత్, రెల్లుగడ్డి పెరుగుతున్న చిత్తడి నేలల నుండి. ఉత్పతో, అంటుకుని పైకి లేచి. ఉదన్ముఖ, ఉత్తర దిశగా. ఖం, ఆకాశమున. దింగ్యాగానాం, దిగ్గజముల యొక్క. పథి, ఆకాశ మార్గమున. పరిహరన్, తోసిపుచ్చి. లెక్క చేయక. స్థూలహస్తావలేపాన్, తీవ్రమైన తొండపు విసురులను. తాత్పర్యం చూద్దాం. ఓ మేఘుడా, ఎంత ఆశ్చర్యమో చూడవయ్యా. నీవు మొదటగా రెల్లుగడ్డి బాగా పెరిగిన కొన్ని చిత్తడి నేలలు చూస్తావు. గాలి బాగా వీచడం వల్ల నీవు కొండ శిఖరములను చుట్టుముడుతూ ఎంతో వేగంగా కదులుతావు. అప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న సిద్ధాంగనలు అంటే దేవతాస్త్రీలు కళ్ళింతింత చేసుకుని భయము, అమాయకత్వము, ఆశ్చర్యము, సంభ్రమము కలిగిన భావాలతో తల పైకెత్తి నిన్నే చూస్తూ, అదేమిటి, కొండశిఖరం గాల్లో ఎగురుతోంది అని తమలో తాము విస్తుబోతూ మాట్లాడుకుంటారు. నీవు ఆ ప్రదేశాలు దాటి పైకెగరాలి. అక్కడ ఉన్న దిక్కరీంద్రములు తమ తొండాలను అటూ ఇటూ విసురుతూ ఉంటాయి. వాటి తాకిడిని లెక్క చేయక తప్పించుకొని ఉత్తర దిశగా నీ ఒరవడిని మళ్లించి అటువైపుగా ఎగరాలి. ఆకాశంలో ఎంతో ఉన్నతమైన మార్గాన ప్రయాణించాలి అన్నాడు యక్షుడు. ఇక్కడ ముందుగా మన మనసులో మెదిలేది ఒక అద్భుతమైన చిత్రం. ఊహించుకోండి, ఒక గొప్ప మేఘమాల,
వేగంగా ప్రయాణిస్తోంది, కదులుతోంది. ఆ మేఘాల దొంతరలో అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపించి మాయమవుతోన్న కొండశిఖరం, వెనకగా స్వచ్ఛమైన నీలి ఆకాశం. గాలి మనకు కనపడదు కదా, అంత పెద్ద ఆకాశం నేపథ్యంలో ఉంది. అప్పుడు మనకు కదులుతున్న మేఘం తనతో శిఖరాన్ని తీసుకెళ్ళిపోతోందా అనే అనుమానం రవ్వంత కలగదు, కలుగుతుంది. అదే అనుమానం సిద్ధాంగనలకు కలిగిందిట. అందమైన ఆ దేవతాస్త్రీలు బుగ్గల కింద చేతులు పెట్టుకుని, కళ్ళు ఇంతింత చేసుకుని, తలలెత్తి ఆ దృశ్యాన్ని చూస్తూ తమలో తాము ఆశ్చర్యపోతున్నారట. ఎంత గొప్ప భావన! దీనిలో ఇంకొక అర్థం కూడా ఉన్నది ఇక్కడ ఉపమానంలో అని. ఏమిటంటే, నిచుల అనేటువంటి సరస నిచుల అన్నారు కదా, సో నిచులుడు అనేవారు కాళిదాసు యొక్క సహాధ్యాయి మిత్రుడు. అలాగే ఈ దింగ్యాగాచార్యుడు అని ఒక ఆయన ఉన్నారట. ఆయనేమో మరొక గురువు, లేకపోతే మరొక కవి. ఆయనకు కాళిదాసు యొక్క రచనలంటే అసూయ, అందుకని ఆయన ఏం చేసేవారు, ఏముంది దాంట్లోనూ, ఇంతే కదా అంతే కదా, ఇక్కడ తప్పు రాశారు అక్కడ ఇలా రాశారు అంటూ చేతులు అటు ఇటు తిప్పుతూ ఆయన ఆక్షేపించేవారట కాళిదాసు యొక్క రచనల్ని, కావ్యాల్ని. అయితే వాటన్నిటినీ కూడా సహేతుకంగా ఖండిస్తూ కాళిదాసును సమర్థించేవారట ఈ నిచుల అనేటువంటి కవి. ఈ రెండర్థాలు కలిసి వచ్చేట్టుగా ఒకచోట ప్రకృతి వర్ణన పైన ఏమిటంటే, ఇలా రెల్లుగడ్డి ఉంటుంది, ఆ రెల్లుగడ్డి గాలికి ఇలా ఒక పక్కకి వాలుతుంది, మళ్ళీ గాలి అటు వెళ్ళంగానే మళ్ళీ తిన్నగా అవుతుంది. అంటే ఎన్ని ఒడిదుడుకులనైనా తట్టుకునేటువంటిది రెల్లుగడ్డి. అలాగే ఈ ఆచార్యుడు యొక్క ఆక్షేపణలన్నీ కూడా ఎదిరించి కాళిదాసు యొక్క కవిత్వాన్ని సమర్థించి, సహేతుకంగా సమర్థించినటువంటి నిచుల కవి. సో కాబట్టి ఆయన రెల్లుగడ్డి, ఈయన్ని ఈ దిగ్గజాలు ఏనుగులతో పోల్చారు ఈయన్ని. ఎందుకు, ఏనుగులు దిగ్గజాలు తొండాలు విసురుతాయి కదా, అలాగే ఈ ఆచార్యుడు కూడా చేతులు అటు ఇటు తిప్పుకుంటూ ఏముందండి, ఏం రాశారండి అని చెప్పి ఆయన్ని విమర్శించేవాడని, అందువల్ల ఆయన్ని ఇక్కడ ధిక్కరీంద్రముతో పోల్చాడని అంటారు. దానిలో ఎంతవరకు అది నిజముంది అన్నది తెలియదు, కానీ అటువంటి కథ కూడా ప్రచారంలో ఉన్నది అదన్నమాట. రండి తరువాతి శ్లోకంలోకి వెళదాం. రత్నఛాయా వ్యతికర ఇవ ప్రేక్షమే తత్పురస్తాత్ వల్మీకాగ్రాత్ ప్రభవతి ధను ఖండమాఖండలస్య ఏన శ్యామం వపురతితరాం కాంతిమాపత్స్యతే బర్హేణేవ స్ఫురిత రుచినా గోపవేశస్య విష్ణోః. రత్నఛాయా వ్యతికర ఇవ, పద్మరాగముల వంటి మణుల కాంతుల కలయిక వలె ఉన్న ప్రేక్ష్యం చూడదగిన, ఏతత్ ఈ యొక్క, పురస్తాత్ ఎదురుగా ఉన్న, వల్మీక అగ్రాత్ పుట్ట యొక్క కొన చివరి భాగం నుంచి, ప్రభవతి పుట్టినటువంటి, ధనుఖండః ధనుర్భాగము, ఆఖండలస్య ఇంద్రుని యొక్క, ఏన ఏ యొక్క, శ్యామం నల్లని, వపుః శరీరం, అతితరాం మిక్కిలి, కాంతి వెలుగు, ఆపత్స్యతే పొందగలదు, తే నీ యొక్క, బర్హేణ పించము, ఇవ వలే స్ఫురిత రుచిన గొప్ప కాంతిగల, గోపవేశస్య గోపవేషంలో ఉన్న, విష్ణోః విష్ణుని యొక్క. ఓ మేఘుడా, అదిగో ఓ మాటలా చూడు, ఈ ప్రకృతి తల్లి సకల జీవులకు కనుల విందు చేస్తూ ప్రసాదించినటువంటి ఆ అత్యంత మనోహరమైన దృశ్యం చూడు. ఎన్నో రంగుల రత్నాల కాంతులు కలిస్తే ఎంత గొప్పగా అగుపిస్తుందో అంత గొప్పగా లేదు. దూరంగా కనిపిస్తోన్న ఆ పుట్ట నుంచి పైకి ఎగసిన వివిధ వర్ణాలతో అలంకరించుకున్న ఆ ఇంద్రధనుస్సు చూడవయ్యా,
హృదయం ఉప్పొంగిపోతోంది. ఆ కాంతులు నల్లని నీ దేహంపై పడి ఎన్నో సొగసులు నింపుతోంది. ఈ వింత రంగుల దోబూచులు చూసేవారికి గిరిగింతలు పెడుతున్నవి. ఆ రంగురంగుల కాంతులు నీకు నెమలిపించం వలే ఉన్నవి. అవి ధరించిన నీవు ఆ గోకుల బాలకుడు నల్లనయ్య సాక్షాత్తు విష్ణురూపమైన మా కృష్ణమూర్తిలాగా శోభిల్లుతున్నావు. ఎందరో నెమలిపించం ధరిస్తారు, కానీ వారెవ్వరూ నీకు సాటిరారు. దేవకీతనయుడు, యశోద ముద్దుబిడ్డ, గీతామృతాన్ని జగతికి అందించిన ఆ ఆర్తరక్షకుడైన శ్రీకృష్ణస్వామి మాత్రమే నీకు సాటి. ఎంత ధన్యుడవయ్యా అంటూ ఒక గొప్ప పదచిత్రాన్ని మన ముందుంచాడు యక్షుడు. వాన కురిసే ముందొచ్చే ఇంద్రధనస్సును చూడగానే అందరి మనసులు పులకిస్తాయి. ఒక వింత హాయిని రేకొల్పుతుంది ఆ ఇంద్రచాపం. మామూలుగా పట్టణాల్లో ఉన్నవారికే అలా అనిపిస్తే, ఇక హాయిగా ఆరుబయట కొండ చర్యలలో పచ్చని ప్రకృతి ఒడిలో మానవుడు దూరంగా ఉన్నప్పుడు అక్కడెక్కడో పుట్టలపైన గుట్టలపైన అప్పుడే మొలిచినట్టుగా ఒక ఇంద్రధనస్సు, వాటికి వెనకాల నల్లటి మేఘాల దొంతర. ఇక్కడ కవి చమత్కారము, ఊహా యొక్క విస్తృతి చూడండి. ఆ మేఘుడు యశోద ముద్దుబిడ్డ అయిన చిన్నారి కృష్ణుని వలే ఉన్నట్ట. ఆ ఇంద్రధనస్సు ఆ బుజ్జి కన్నయ్య శిరసును ధరించిన పింఛం వలే ఉన్నదట. ఎంత గొప్ప ఊహ, ఎంత అద్భుతమైన పదచిత్రణ. ఆ తర్వాత యక్షుడు మార్గనిర్దేశన ఎలా మొదలుపెట్టాడో వచ్చేవారం 5వ భాగంలో చూద్దాం.